డాక్టర్ గారు, మా పాప వయసు 22 సంవత్సరాలు. తనకు వారం రోజులుగా జ్వరం వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మా పాపకి ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉందని చెప్పి మందులు ఇచ్చారు. అయితే ఇలా ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అలాగే ఈ కౌంట్ పెరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పాప వయసు 20 సంవత్సరాలు, జ్వరం వచ్చి వారం రోజులు అయిందన్నారు కదండి. ఇది ఈ మధ్యకాలంలో మనము వర్షాకాలంలో కనుక చూసుకుంటే డెంగ్యూ జ్వరాలలో ఇలా జరగొచ్చండి. డెంగ్యూ జ్వరంలో ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో చాలా హై ఫీవర్ వస్తుంది. 3 రోజుల్లో జ్వరం తగ్గాక నీరసము, అలసటలాగా స్టార్ట్ అయ్యి క్రమంగా రక్త కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్లేట్లెట్ సెల్స్ అనేవి ముఖ్యంగా మన రక్తనాళాలలో ఉంటుంది. రక్తస్రావం కాకుండా ఈ ప్లేట్లెట్ సెల్ ఆపుతుందండి. నార్మల్గా మన కౌంట్ ప్లేట్లెట్స్ చూసుకున్నట్టే 1.5 నుండి 4 లక్షలు ఉండాలి. ఒకవేళ అది 20,000 కంటే తగ్గితే అది ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. అది మనిషిలో చిగుర్ల నుండి రక్తం రావడము, అలాగే ఒంటి పైన ర్యాష్ లాగా రావడము, దీన్ని పెటీకియల్ ర్యాషెస్ అంటాము, అలాగే మోషన్లో కానీ యూరిన్లో కానీ బ్లడ్ వెళ్ళడం ఇలాంటివి కూడా జరగవచ్చండి. ఒకవేళ మీ ప్లేట్లెట్ కనుక మరీ తక్కువగా లేకుంటే ఇంట్లో ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ముఖ్యంగా దీనికి విటమిన్స్, మల్టీ విటమిన్స్ అనేవి ఇస్తాం. చాలామంది ప్లేట్లెట్ కౌంట్ తగ్గగానే ఇది పపాయ లీఫ్ అంటాము, పొప్పడి ఆకుని దాన్ని బాగా జ్యూస్ తీసేసి తాగుతుంటారు. అన్ని ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన దానికి ఇది సొల్యూషన్ కాదండి. ఇది తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయని అనుకోవద్దు. సరే, డెంగ్యూ జ్వరంలో చాలామంది పపాయ ఎక్స్ట్రాక్ట్ అని కూడా ఇస్తారు, కానీ దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చండి. జ్వరం అని చెప్పారు కాబట్టి ముఖ్యంగా డెంగ్యూ చూసుకోవాలి. అలాగే హై ఫీవర్స్ ఉన్న వాళ్ళల్లో, వేరొక వైరల్ ఫీవర్స్లలో కూడా ఈ ప్లేట్లెట్ అనేది తగ్గొచ్చండి. ఎప్పుడైనా ప్లేట్లెట్స్ తగ్గి జ్వరం ఉంటే డెంగ్యూ కోసం చూసుకోవాలి. ఒకవేళ జ్వరం లేకుండా ప్లేట్లెట్స్ తగ్గితే వాళ్ళ యొక్క బోన్ మ్యారో, అంటే మూలిక ఎలా ఉంది, ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, విటమిన్ B12 డెఫిషియన్సీలో కూడా ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొద్దిమంది చెట్ల మందులు తింటుంటారండి, దానివల్ల బోన్ మ్యారో కూడా సప్రెస్ అయిపోయి ప్లేట్లెట్ కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. చాలా రేర్గా కొద్దిమందిలో ప్లేట్లెట్ కణాలు అనేవి తక్కువగానే ఉంటాయి. దీన్ని ఇడియోపాథిక్ థ్రాంబోసైటోపీనియా అంటాం. ఇందులో వాళ్లకు ఎప్పుడూ తెలియదండి, ఎప్పుడైనా ఇలాగే రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ ప్లేట్లెట్ కణాలు తక్కువ ఉంటాయి. ఏ టెస్ట్ చేసినా కూడా నార్మల్గానే వస్తుంది. ఇలాంటి వాళ్ళల్లో మనము పీరియాడికల్గా డాక్టర్ గారిని కలవడము ఇలాంటివి చేస్తుండాలి. సో ప్లేట్లెట్స్ పెరగడానికి అంటే పౌష్టిక ఆహారం తీసుకోవడము, ఒకవేళ మనకు గనక తగ్గినట్టయితే మల్టీవైటమిన్స్ వాడుకోవడము, మరీ తగ్గితే ఉదాహరణకి 1 లక్షకు తగ్గితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవడము చేయాలి. ఒకవేళ 50,000 కంటే కూడా తగ్గిన పక్షంలో వెంటనే హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రక్తనాళాల్లో రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా, అవి బ్రిక్స్ లాంటివి అండి. అలాగే ఈ ప్లేట్లెట్స్ అనేవి ప్లాస్టరింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ మరీ తగ్గితే క్యాపిలరీ లీక్ అంటాం, అలా రక్తం అనేది లీక్ అయ్యి ఇంటర్నల్గా అది చాలా కాంప్లికేషన్కి దారి తీస్తుందండి. సో మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా డాక్టర్ గారితో ఫాలోఅప్లో ఉండండి.